నెక్స్ట్ మనము కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో తీగల వంతెన పరిశీలించారు గంగుల కమలాకర్. అయితే కరీంనగర్లో కేబుల్ పొడిచి పగులు వచ్చాయని అబద్ధం చెప్తున్నారు, కావాలని వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు ప్రతిపక్షాలు అనైతే గంగుల కమలాకర్ అంటున్నారు. ఖచ్చితంగా ఇది ప్రతిపక్షాలు కుట్రే, ఇది నిజం లేదు దీంట్లోనైతే గంగుల కమలాకర్ వెళ్ళి దాన్ని పరిశీలించి చెప్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కరీంనగర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే కూడా ప్రతిపక్ష పార్టీలంతా కూడా కుట్ర పన్ని కేబుల్ బ్రిడ్జి పై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఆయన ఈరోజు కేబుల్ బ్రిడ్జిని సందర్శించి అక్కడ వాహనాల రాకపోకలపై కూడా ఆయన స్పష్టమైన సంకేతాలు తెచ్చారు. అంటే ఈ కేబుల్ బ్రిడ్జికి సంబంధించి నిర్మాణ లోపం ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయి. ఎక్కడ కూడా అలాంటి లోపం లేదు. ఇది ఒక ప్రముఖ దేశంలోనే ఒక అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ టాటా కంపెనీ చేపట్టిన నిర్మాణం కాబట్టి ఈ కేబుల్ బ్రిడ్జికి నాణ్యత లోపం అంటూ ఏమీ లేదు అంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేసింది. కావాలని ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలలో తమను ఎదుర్కొనలేక ప్రజలను మభ్యపెట్టేందుకంతా కూడా ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన వాపోయిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నేతలు అయితేనేమి, బీజేపీ నేతలు, ఇతర పార్టీ నేతలు నిన్న 3 రోజుల క్రితం సిపిఐ నారాయణ కూడా ఆ కేబుల్ బ్రిడ్జిని సందర్శించి పెద్ద ప్రమాదం తప్పింది, దాదాపు గతంలో ఇతర రాష్ట్రాలలో ఆ బ్రిడ్జిలు కూలిపోయాయి, అదే తరహాలో ఇది నిర్మించి నెలలు గడిచినంత అంటే అట్టహాసంగా ప్రారంభించి ప్రారంభోత్సవం కోట్లు వెచ్చించి ఖర్చు చేసి ఈ బ్రిడ్జిని ప్రారంభించి నెలలు గడుస్తున్నా గానీ ఇంత త్వరగా ఈ బ్రిడ్జికి పగులు రావడం ఏంటి అని చెప్పేసి కూడా ఆయన ఆ బ్రిడ్జిని సందర్శించిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే అంతా కూడా అవగాహన లోపం అని చెప్పేసి ఈ రోజు గంగుల కమలాకర్ పుట్టిపారేసిన పరిస్థితి అది. అయితే ఒక దీనికి సంబంధించి ఆ తారు రోడ్డుకి సంబంధించి ఒక తేమ శాతము అధికంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అదంతా ఇంతలాగా ఏర్పడుతుంది, ఒక దిబ్బలాగా తయారవుతుంది అలాంటిది. అంటే ప్రపంచంలో ఎక్కడైనా కూడా అలాంటి తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని దాన్ని భూతద్దంలో పెట్టి ప్రతిపక్షాలు రాద్ధాంతరం చేసి బ్రిడ్జ్ నాణ్యత లోపం జరిగింది, కాంట్రాక్టర్లకు వరాల జల్లు కురిపించారని చెప్పేసి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు, ఇదంతా కూడా నిజం కాదని చెప్పేసి ఆయన ఈరోజు వివరించే ప్రయత్నం కూడా చేశారు. అంటే గత కొన్ని రోజులుగా కూడా ప్రముఖ మాధ్యమాలతో పాటు సామాజిక మాధ్యమాలలో కూడా తమ్మి కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ గురించి దుష్ప్రచారం వచ్చిన నేపథ్యంలో ఆయన ఇంజనీరింగ్ నిపుణులతో చర్చించి వాస్తవాలు ఏంటి అనే దానిపై కూడా ఆరా తీసి ఆ ఈ ఒక్కరోజులో కేవలం ఆ తారు రోడ్డు కాస్త ఇబ్బందికరంగా మారినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి ఒకే ఒక్క రోజులో కూడా నిర్మించడం జరిగింది. బ్రహ్మాండంగా వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగదు, అట్లాంటి ఇబ్బంది ఏమీ లేదు. కేవలం తమపై మసిపూసి మారేడు చేసి తమను అప్రతిష్ట పాలు చేసేందుకే కూడా ప్రతిపక్ష పార్టీ నేతలు రాద్ధాంతరం చేస్తున్న పరిస్థితి అని చెప్పేసి ఆయన వాపోయిన పరిస్థితి. కేబుల్ బ్రిడ్జికి సంబంధించి నిర్మాణ లోపం, నాణ్యత లోపం ఎక్కడ కూడా లేదు, కేవలం తారు రోడ్డుకు మాత్రమే కాస్త అది నిర్మాణ లోపము ఎక్కడ కూడా కాదు, తేమ శాతము అధికంగా ఉన్నప్పుడు అలాంటి సంఘటనలు సంభవిస్తాయని చెప్పేసి ఆయన ఒక ఇంజనీరింగ్ నైపుణ్యాలతో చర్చించి ఒక సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారం వల్ల కొంత పార్టీకి కూడా కష్టం నష్టం జరుగుతుంది. సో ఇలాంటి యాక్షన్ గంగుల కమలాకర్ తీసుకోబోతున్నారు ఇలాంటి, లేదా ప్రభుత్వం ఇలాంటి ట్రోలింగ్స్ మీద, ఇలాంటి వార్తల మీద ఎలాంటి యాక్షన్ చేసేవాళ్ళ మీద తీసుకుపోతున్నారు? ఇదంతా కూడా అదే గత కొన్ని రోజులుగా కూడా సామాజిక మాధ్యమాలతో కొన్ని ప్రధాన మీడియాలలో కూడా కేబుల్ బ్రిడ్జి నిర్మాణ లోపం అంటూ వార్తా కథనాలు రావడంతో ఆయన స్పందించి ఈ రోజు ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం ఏర్పరిచి అక్కడ అసలు ఏం జరిగింది, నిర్మాణ లోపమేనా నిజంగా, అంటే గతంలో కూడా ఆయన పలుమార్లు స్పష్టం చేసిన పరిస్థితి ఇది. దాదాపు 50 సంవత్సరాల వరకు కూడా ఇంజనీరింగ్ అధికారులు గ్యారంటీ ఇచ్చిన పరిస్థితి ఉంది, నిర్మాణ వైఫల్యం ఏమీ లేదు, ఇది ఖచ్చితంగా 50 సంవత్సరాల వరకు నాణ్యతతో ఉంటుందని చెప్పేసి ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఒక టాటా లాంటి అత్యున్నత సంస్థ కన్స్ట్రక్షన్ చేసిన ఈ బ్రిడ్జి అంత త్వరగా అట్లాంటిది ఏమీ జరగదు. కావాలని తమను రాబోయే ఎన్నికలలో ఎదుర్కొనలేకనే ప్రతిపక్ష పార్టీలు నేతలంతా కూడా ఒక దిగజారుడు రాజకీయాలకు తమను అప్రతిష్ట పాలు చేసేందుకే కూడా ఇదంతా చేస్తున్నారని చెప్పేసి వాపోయిన పరిస్థితి ఉంది.
అయితే ఇదంతా కూడా కరీంనగర్ ప్రజలు గమనించాలంటూ కూడా ఆయన ఈ రోజు ఒక మీడియా ముఖంగా కూడా ఆయన స్పష్టతనైతే ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది వారు.